नमो बुद्धाय जय गुरुवासी जय गुरु जय भीम వీటికి అర్థాలు తెలుసుకోవాలి. వీటిని ఉంటేనే జై భీమ్ అంటే అయిపోదు. చాలా మంది తెలుసుంటే కొంతమంది తెలుసుకుంటా పోవచ్చు. జై భీమ్ అంటే నీకు విజయం కాదు అని. అట్లా ప్రతిదానికి ఏదైతే మన శ్లోకన్స్ ఉన్నాయో నమస్కారం తప్పితే మిగతా ఏ శ్లోకం అంటే చేయాలి. మనం నమస్కారాన్ని మనం మర్చిపోవాలి. మన మనకు సంబంధించింది కదా నమస్కారం అనేది. సరే, ఒక చిన్న విన్నపం మీ అందరితోటి. ఈ సభ ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఇంత సభను నడపడానికి అందరి కష్టం ఉంటది. కానీ సభ నడపాలంటే అతి విలువైనది డబ్బు. నేను ఇందాక బయట నరేష్ గారు అడిగితే 270,000 లోటు బడ్జెట్ లో నడుస్తుంది అన్నాడు. లోటు బడ్జెట్ అంటే ఇంకా అది ఎక్కడి నుంచి ఎవరి నుంచి సేకరించాలా ఏంటి అనేది తెలియదు. ఆయన అందరి సభ్యులకు చెప్పొచ్చు కదా అంటే అవమాన పడుతున్నాడు, ఇంప్రెసివ్ గా ఉన్నాడు, భయంగా ఉన్నాడు. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలి కదా. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ వంతు సహాయం ఆ లోటు పూడ్చడానికి ఆయనకి సహకరించండి. సరే, నా గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. 2017 వరకు నా జీవితం ఒకసారి ఒక మాదిరి సాగింది. 2017 నుండి ఇంకో మాదిరి సాగుతుంది. అంటే రియాలిటీకి దగ్గరగా, సైన్స్కి దగ్గరగా సాగుతుంది. నేను మెడికల్ కాలేజ్ వచ్చినప్పటికీ వచ్చినటి వరకు సనాతన హిందూ. అక్కడికి వచ్చినాక కమ్యూనిస్ట్ బాగా చదువుతున్న ఎస్ఎఫ్ఐలో ఉన్నాను. అంటే అటు అతి ఇటు ఇది రెండును. తర్వాత బయటకు వచ్చినాక 2017లో నాకు అప్పటిదాకా జీవితంలో ఎదురైన ప్రశ్నలన్నింటికీ ఒక సమాధానం చెప్పే సంస్థను నేను జాయిన్ అయినాను. అదే డాన్సర్, డాన్సర్ సంస్థ. ఆ డాన్సర్ సంస్థలో నేను జోడించినాక పూర్తిగా నా ప్రయాణం మారిపోయింది. నా కుటుంబంలోకి వస్తే మా అన్న లవ్ మ్యారేజ్ బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నాడు. నేను ఒక మత్సర అమ్మాయిని చేసుకున్నాను. మా ఇంట్లో నా బామ్మర్ది ఒక క్షత్రియ అమ్మాయిని చేసుకున్నాడు. మా అల్లుడు ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. అంటే ఈ కులం కలిస్తేనే కులం పోతుంది అన్నది నిజం కాదు. కులాలు రెండు కలిస్తే కులం పోతుంది అన్నది నిజం కానే కాదు. ఎందుకంటే కులం పుట్టుక నిజం తెలిస్తేనే కులం పోతుంది. కులం పుట్టుక నిజాన్ని తెలుసుకుంటేనే కులం పోతుంది. ఇప్పుడు నేను చెప్పే మనకు తెలియని చరిత్రలో కులం ఎలా పుట్టింది అన్నది కూడా ఒక భాగంగా వస్తుంది. చాలా వరకు టాపిక్ అందరూ కవర్ చేశారు. మనకు తెలిసిన చరిత్ర మనం చదువుకునేటప్పుడు ఏదైతే చరిత్ర ఉందో దాన్ని చదివితే మనకు మార్పులు వస్తాయి. అంత తప్పితే వేరే ఏది ఉపయోగం ఉండదు. అదే మన అసలైన చరిత్ర తెలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. సో మన ముందున్న చరిత్ర రాసిన వాళ్ళందరూ గెలిచిన వారే. ఒక క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇద్దరు క్యాప్టెన్లు పిలుస్తారు. గెలిచిన క్యాప్టెన్ ని, ఓడిన క్యాప్టెన్ ఇద్దరిని పిలుస్తారు మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఏ కారణాలు ఏంటి, ఎలా గెలిచారు, ఎలా ఓడారు, ఏం చేస్తారని. కానీ ఇక్కడ మన చరిత్రలో ఓడిన వారికి భాగమే లేదు. ఆ ఈ సభలో ఉన్న దాంట్లో 99% మనం చరిత్రలో ఓడిన వాళ్ళమే. మనకు భాగం లేకుండా ఆ చరిత్రను రాశారు. సో ఈ చరిత్రను తెలుసుకుంటే తప్పితే మనం చరిత్ర సృష్టించలేము. మనము మిగతా వాళ్ళని, బ్రాహ్మణంలో ఉన్న వాళ్ళని రియాలిటీకి తీసుకురాలేము. ఒక వేటగాడు జింకను, ఒక వేటగాడు జింక కథలు రాస్తే జింక కథ జింక మాదిరి ఉండదు, ఇంకో మాదిరి ఉండదు. సో మన చరిత్రకారులందరూ ఎలా మన చరిత్ర రాశారు, వారే అజ్ఞానులే చరిత్ర రాస్తే అది మంచి చరిత్ర కాదు. వారే భయంతో రాస్తే ఆ చరిత్ర మంచిది కాదు. వారే అబద్ధాన్ని రాసే ఉద్దేశంతో రాస్తే అది చరిత్ర కాదు. వారు ఇంకొకరి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని తమ లాభాన్ని తీసుకుంటే అది చరిత్ర కాదు. మన చరిత్ర అంతా రాసిన వాళ్ళు బాగుపడుతూ ఈ సభలో ఉన్న 99% పైన ఉన్న వాళ్ళ
చెడును కోరుకుంటూ రాసినదే. మన జీవితంలో పాటిస్తున్న చాలా మంది పాటలు ఆ గుడ్డివాడు సత్యం చేసే లాంటిదే. ఆ గుడ్డివాడు మన జీవితంలో ఆ సత్యాన్ని ఏం చేస్తున్నాం అన్నది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం చేస్తున్నాం అన్నింటినీ తీసేస్తే ఇప్పుడు చిన్న ఏదైతే కొత్త జీవిత విధానం అందులో తీసేస్తుంది. మీరు తీసుకున్న యాడ్ చేసుకోవడం కాదు కొత్త జీవిత విధానం. ప్రత్యామ్నాయ జీవిత విధానం వచ్చే సంస్కృతి అంటే అట్లాంటి అనవసరమైన పరంపరలో వస్తున్న వాటిని చట్ట రూపంలో వేయడమే. సో ఇది అర్థం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు విశాఖపట్నం గురించి ఈరోజు మనం అంటే ఇక్కడ ఎంతమంది చైనా లాంగ్వేజ్ కాగానే మన చరిత్ర ఎలాంటిది అంటే మనకు అర్థం కాని సంస్కృతంలో రాశారు కాబట్టి మనకు అర్థం కాలేదు. మన నుంచి చదువు లాగేసుకొని సంస్కృతంలో రాశారు కాబట్టి మనకు అర్థం కాలేదు. ఆ తర్వాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు చదువు కాబట్టి వదులుకోవాలి. సరే భారతదేశంలో మంచిగా పాలన జరుగుతాయి. ఇప్పుడు ఎంతో మంది అర్థాలతో ఉన్నారు, ఎంతో మంది శిశువులు పోషకాహారంతో ఉన్నారు, ఎంతో మందికి కూలీకి సంబంధించిన డబ్బులు రావటం లేదు, ఎంతో మంది ఎన్నో కష్టాలు. ఈ కష్టాలు ఎక్కడిపోతుంది? ఎప్పుడో కష్టపడుతున్నారు. కష్టం ఫలితం ఉండాలి. ఈ ఫలితం ఎక్కడిపోతుంది? ఎవరైనా అదృశ్య శక్తి గురించి తీసుకెళ్తున్నారా? లేదు. సో మనం ఏమనుకుంటున్నాం, మన కష్టంలోనే ఏదో లోపం ఉంది అనుకుంటున్నాం. కానీ కష్టంలో ఏమాత్రం లోపం లేదు. ఈ కష్టాన్ని ఎవరు దోచుకుపోతున్నది ఎవరు కనుక్కోవాలి? మన సమూహంలోనే ఒక జాతి ఇంకో జాతి మీద దాడి చేస్తుంది, దోపిడీ చేస్తుంది. కాబట్టి ఆ దోపిడీ చేసే వారు ఎవరైనా కనుక్కుంటే ఎలా దోపిడీ చేశారు, పాత అవుతుందో ఇప్పుడు ఎలా చేస్తున్నారు అని కనుక్కుంటే తప్పితే మనం చరిత్ర సృష్టించలేము. అంబేద్కర్ గారు చెప్పుకున్నారు అదే, చరిత్రను నువ్వు తెలుసుకోకపోతే చరిత్ర నీకు గురుమానం నేర్చుకుంది, చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రను సృష్టించలేదు. ఇది చాలా పెట్టమాటం. అంబేద్కర్ గారు ఎన్నో సర్వీస్ ఇచ్చారు, అన్ని ఆనందలేదు. కానీ అన్నింటిలో టాప్ లో ఉన్న ఆనందండి మన ఉద్యోగాలు లేవు, మన సంపద లేదు, మనకు సంబంధించిన కీర్తి లేదు, ప్రతిష్ట లేదు. ఇవన్నీ ఎవరు దోచుకోకుండా వాళ్ళు కనుక్కోవాలి. సరే ఈ దేశంలో ఉన్న చరిత్ర ప్రకారం దేవుడితోనే చరిత్ర స్టార్ట్ అయ్యి తర్వాత బ్రాహ్మణుల ద్వారా ముందుకు వస్తుంది రాస్తాం. కానీ అది తప్పు. మానవ జీవన క్రమంలో అది జీవన రూపాంతరంలో రాత్రి యుగము తర్వాత ఏదైతే బ్రాంజ్ ఏజ్ వచ్చిందో అప్పుడు నాగరికత వస్తాడు. అప్పుడు నాటు దగ్గరగా నాగరికత సింధు నాగరికత. ఈ సింధు నాగరికతలో ఉన్న ప్రజలు చాలా ఇప్పుడు మనం సింధు నాగరికత వాడుతుందనే. ఇది ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది అంటే 2011లో ఒక 15 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలోనే గుణాలు ఎదుగుతున్నాయి, మిగతా దేశాల్లో ఎక్కడా లేవని చెప్పి వాడికి ప్రభుత్వించి మనుషులని ఒక ప్రొఫెసర్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఒక బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రొఫెసర్లకి కలిసి ఒక పరిశోధన ఆ పరిశోధన తీసుకుంది. సో అందరూ రక్తనమనం తీసుకున్నారు. ఈ ఫెడరేషన్ సార్ ఈ సినిమాలో సూర్య దగ్గర రక్తనమనం తీసుకుని ఆమె డిఎన్ఏ చూసినట్టు ప్రతి కులం దగ్గర నుంచి డిఎన్ఏ తీసుకుని వారు పరిశోధన చేశారు. పరిశోధనలో ఏంటంటే ఈ వర్ణ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య డిఎన్ఏ కింది ఉన్న శూద్ర అతి శూద్ర మతం మారిన శూద్రుడు అంటే ముస్లింస్ క్రిస్టియన్స్ బౌద్ధులు వైదికులు
వీళ్ళకి చెప్పనికోను వాళ్ళ డిఎన్ఏ కలవడం లేదు. అంటే సైన్స్ డిఎన్ఏ డిఎన్ఏ ఏదైతే చూడడానికి ఏమీ లేదు. ఇది అప్పట్లో ఇండియన్ టైమ్స్ మెయిన్ ఎడిషన్ లో వచ్చింది. ఆ మెయిన్ ఎడిషన్ లో వచ్చిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఆ జాగ్రత్త పడిన తర్వాత దానికి సంబంధించిన డిఎన్ఏగా భారతదేశాన్ని డివైడ్ చేస్తున్న ఇంగ్లీష్ శక్తులు బయట శక్తులు అయితే దాన్ని తప్పగా పట్టుకోవాలి. ఆ న్యూస్ ఏ ఉదయం ద్వారా వచ్చింది, మన ముందుకు రాలేదు, మన ముందులో చివరి వచ్చి మా ద్వారా మన ముందుకు వస్తుంది. దాన్ని చదవండి, గుర్తుపెడతాను, మీ వాళ్ళు గుర్తుపెడతాను. సో మన డిఎన్ఏ మన డిఎన్ఏ స్కూల్ అంటే ఈ ఈ రాష్ట్రంలో స్కూల్ అంటే గ్రేడ్ నుంచి ఎస్టీ వరకు మాట్లాడిన వారు అందరూ కలిపే స్కూల్ పైలందరి మాత్రము ఈ ముగ్గురు డిఎన్ఏ రెడ్డి నుండి ఎస్సీ వరకు మతం ఇన్స్టిట్యూషన్ల వరకు కూడా కలవడానికి లేదు. ఇది ఎక్కడి నుంచి కలుగుతున్నాయి, ఇది ఎక్కడ నాచు కలదు, యురేషియా యురేషియా ఇరాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న యూరోప్ సరిహద్దులో ఉన్న వారితోటి నాచవుతుంది. సో ఆయుధ వార్త అన్నది ఒక క్షీణ కాదు, ఏదైనా దాంతో పక్కగా నిరూపితమైంది. మన 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 భూమి మీద సంస్కృతులు ఏర్పడిన తర్వాత జై పూర్ణిమాస అర్థం పూర్ణిమాస అంటే ఆ ప్రదేశంలోనే చూసి ఆ ప్రదేశంలోనే వెళ్ళి అక్కడ సంస్కృతిని నాగరికతను పెంపొందించుకొని ఆ తర్వాత పెంపొందించుకున్న సంస్కృతి నాగరికతను తర్వాత తరాలకు వారసత్వంగా ఇవ్వాలని మూల నివాసి ఇది మూల నివాసి అంటారు. సో మనందరము ఇక్కడి మూల నివాసులము అర్థంగా. సో ఇక్కడ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో సింధు నాగరి ప్రజలు ఎక్కడ వచ్చారు, ఆఫ్రికా నుంచి వలసల వర్గంగా వచ్చారు, ఆధీనమైంది ఆధీనమైంది అన్ని అయితే నాగరికులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాటిని అక్కడ ఉన్న సంస్కృతులు వాళ్ళను ముందు తీసుకెళ్తున్నారు. ఇక్కడికి 3000 బీసీ ప్రాంతంలో ఆర్యులు వచ్చారు. ఆర్యులు వచ్చిన తర్వాత వారికి ఆర్యులు అయితే యోగ్యానికి వచ్చిన వాళ్ళు అక్కడి నివాస యోగ్యం కాదు వాతావరణ సంతానాలు ఒక నాగరికత లేని వారు పశువులను ఆవులను జంతువులను కాస్త వాళ్ళు మాంసాహారాలు. వీళ్ళు 300 భారతదేశం సింధువర్గ అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాలు ఈ పెట్టి వచ్చారు. అంటే సింధు చుట్టూ ప్రాంతంలో జీవనం బాగుంది, వాతావరణం బాగుంది, ఇక్కడ వాతావరణ దేనికనే ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ తర్వాత ఈ రోజు మనం ఏదైనా చరిత్రకు సామాన్యంగా అట్లాంటి వాళ్ళని పాటించారు. సో మనసు మంచి కూరారు. ఆ తర్వాత మంచి సంపాదించి వాళ్ళు కలిసిపోయారు. ఆ కలిసిపోయిన తర్వాత ఇక్కడి మౌలివాసి రాజుల మందిన కొట్టాలని పెట్టారు. ఇక్కడ రాజు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాడులు చేసి ఇక్కడ ఆక్రమణ చేశారు. ఈ ఆక్రమణంతో ఒక రోజు సంవత్సరమే కాదు, ఇది 300 సంవత్సరం వరకు జరిగింది. అంటే కొన్ని 100 సంవత్సరాలు వాళ్ళ నిరంతరము ఇక్కడ మోహన్వాసు నుంచి అధికారాన్ని మన చేతిలో తీసుకున్నాం. ఆ చేతిలో తీసుకున్న తర్వాతనే వైదికులు సాగుతుంది. కానీ ఇదే నాగరికత బ్రిటిష్ వాళ్ళు చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈ ఆంధ్రాలు అంటే బ్రిటిష్ వాళ్ళు తెలంగాణ ప్రదేశం నుంచి వచ్చారు. ఇక్కడ మనది వేరే ప్రదేశం. సో వెంకటరావు వచ్చినప్పుడు చంద్రబాబు కోసము వైద్య ప్రాంతాల్లో వెళ్ళారు. సో వైద్య ప్రాంతాల్లో ఏముంది ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి చూస్తే ఈ కమిన్హాన్ అనే ఒక బ్రిటిష్ దానికి సాంచి స్థూపం కుదిరించింది. ఈ సాంచి స్థూపం కుదిరిస్తే కాదు ఎందుకంటే ఎంతో తెలుగులో అక్కడ బ్రిటిష్ అని లేఖ రాస్తుంది. లేఖ రాసి ఇక్కడ ఇలా ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉందని దీని వెనుక నేను ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి అంటే అప్పుడు నాకు దాని వల్ల అప్పుడు చూసాను అంటే
అతను ఉద్యోగం మన దేశానికి ధర్మకాలలోనే అశ్వరూపులు బయటపడతాయి. అశ్వరూపులన్న సామ్రాట్లు మనకు బయటపడి బయటపడింది. ప్రదేశాల వల్ల మన చరిత్రపరమైన చూస్తే అప్పుడుగా ఉన్న మన మూల నివాసులు సౌమ్యులు వ్యాపారం చేసుకునే వాళ్ళు, సహజీవనం చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు సౌమ్యులు. వీళ్ళని అమాయకులకి కాస్త ఈ పూర్వులు వచ్చి ఆక్రమించుకొని వైద్యులు స్టార్ట్ చేశారు. వైద్యులలో వేదాలు వచ్చినాయి. ఈ వేదాలను వచ్చి ఆనాటంగా ఎందుకంటే నేను వేదాలను చదివిన మొదటి రోజు నాకు జిగుత్సాహకరంగా ఉన్నది. ఈ సమాజానికి ఎవరికి ఏదో ఉపయోగపడుతుందని నేను చూశాను. కానీ మొదలుపెట్టారు ప్రజల కష్టాలు. యజ్ఞ అంటే మన దాంట్లో యజ్ఞం అంటే జీవహింస అంటే రెండు తాగడం, నాలుగు అబద్ధాలు అబద్ధాలు మంత్రాలు, ఐదోది ఆస్తులను పశువులను యజ్ఞం చేసినందుకు దానంగా స్వీకరించింది. ఆరు రోజుల్లో పది మూడు కర్మాలు తెలుగు వారిని ఒకటి పది వర్ణం బ్రాహ్మణ వర్గానికి ఆరు ఒకటి దానము స్వీకరించడము, దానము చేయించడము, చదువు కొనడము, చదువు చెప్పడం, యజ్ఞం చేయడము చేయించడం. అదే చదువు పెంచడానికి చదువు చెప్పడం తీసుకుంటారు. చదువు చెప్పడం జరుగుతారు శాంతులు రాజాన్ని పాలించడం. అదే వైశ్యులు వచ్చేటప్పుడు చదువు చెప్పడం లేదు వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిన వాళ్ళలో మరుగు వాళ్ళు చాలాపులు, తర్వాత జైనులు, తర్వాత బుద్ధులు, చాలాపులు కూరగాయలు, ఆ తర్వాత చాలాపులు గ్రామాలు బ్రాహ్మణులు ప్రదేశాలు కాకుండా చెరటవాడు నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో ఒక రాజ్యంలో గురువు తండ్రి ఒక రాజు. ఆ రాజ్యాలు ఎలా ఉందంటే ఈ రోజు ప్రజలు చేసే ఇంకో రాజ్యాలు ఆ రోజుల్లో
సిద్ధాంత రాజ్యంలో ఒక రాజు చెప్తాడు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు మొదటి నుంచి కూడా రాజరిక మీద ఇంట్రెస్ట్ లేక ప్రజలకు ఉన్న కష్టాలు అనుదానించే ఆలోచన చేస్తున్నారు. దాన్ని మనకి గురించి కూడా అర్థాలు ఎన్నో జరిగినాడు. ఒకవేళ గోడు ఇతరులన్నీ చిన్నవాళ్ళని చూసి ఎటువంటి అనుదానంలో వెళ్ళిపోతున్నారని చెప్పారు. కానీ సుధారణ ఎందుకు వెళ్ళిపోతారు చెప్తాను. విధానంగా ఎందుకంటే సంఘంలో సభ్యులు ఎన్నికలు ఆ పంపిణీ పక్కన నీటికి సంబంధించిన నది ప్రవాహం నీటి వంతు కోసం ఉంటుంది. ఆ ప్రధాన సమస్య తీసుకుంటే ఈ ఆపాదానికి ఒక యుద్ధాన్ని తెలిసి దాన్ని ఆపాలని అన్ని దేశం ముందు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కథల కష్టాలు ఏంటి తెలుసుకున్నాం. అందులో పరిమితం చేసి బ్రాహ్మణుల చదువులు చాకుల వలన వ్యవస్థ చదువు వెళ్ళకపోవడము దోపిడీకి గురి కావడము మోసగించడం మంత్రానికి మోసగించడం ఇదే కారణం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. గురువులను స్టార్ట్ చేసి అది ఒకటి ఆ యుద్ధ కుట్రమని విశాఖ గురువులు చనిపోయారు. అది విశాఖ గురించి అర్థమవుతుంది. అప్పుడు తన శిష్యులకు సమయ మార్గాలు ఇచ్చింది చనిపోతారు. అప్పటి అక్కడి రాజ్యాధికారంతో ముందు మొదటి మంత్రి చాలా మంది ఉంటారు చాలా మంది హిందువులు హిందువు ఇంకొక చెల్లించడానికి తర్వాత వచ్చాడు అశోకుడు. ఈ అశోకుడు రాజ్యాధికారం చేసేది ముందే గోపించలేక బ్రాహ్మణులు అశోకుడు రాజ్యాన్ని బ్రాహ్మణుడు సంభవిస్తుంటే అప్పుడు అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో అసలైన ఏంటంటే ఆ రోజున అశోకుడు గౌతుని తీసుకున్నప్పుడు ఆయన వాడడానికి బ్రాహ్మణులు దాన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి గురువు తీసుకుని
మాటను ప్రమాణం చేయడం వచ్చింది. అన్ని దర్శనం మాట్లాడు మౌల సంబంధం పది మంది మౌల సంబంధాలు దీనికి అంతం చేసినప్పుడు దర్శనం పది ఊహించే పది మంది వచ్చినటువంటి దర్శనం చెప్తుంటే దాని మనం గురువుగా చెప్పుకుంటున్నాం. కానీ అశోక విద్యగా అంతేగాని రామ్ శిష్యులు దసరాగా పెట్టుకోకూడదు.